హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి కుకింగ్ అండ్ లాస్కి స్వాగతం అండి. నేను మీ ప్రతిభ. శ్రావణ మాసం వచ్చేసింది కదండి. చాలామంది అమ్మవారిని పెట్టుకొని లేదా కొంతమంది కలశం పెట్టుకొని పూజిస్తారు. అయితే అమ్మవారి అలంకరణ ఏ విధంగా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. ముందుగా ఒక బ్లౌజ్ పీస్ని తీసుకోవాలి. ఇలా బ్లౌజ్ పీస్ని తీసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా చిన్న చిన్న మడతలు మలుచుకుంటూ బ్లౌజ్ అంచు వరకు ఈ ప్రాసెస్లోనే చేయాలి. ఇలా మనం మలుచుకున్న తర్వాత వీటికి చివరి అంచులలో అటొక క్లిప్పును ఇటొక క్లిప్పును లేదా ఒక పిన్నిస్ని కానీ పెట్టేసుకోవాలి. ఇలా చేయడం వలన మనము ఇలా మడతలు మడిచినవి చెదిరిపోకుండా అలాగే ఉంటాయి. అమ్మవారి కోసం ఒక పీటను వేసుకొని దానిపైన ఇత్తడి చెంబును కానీ రాగి చెంబును కానీ, మనము దీంట్లో బియ్యాన్ని కానీ కొంతమంది వాటర్ని కూడా వేస్తారండి. మేము ఇలా బియ్యంతో ఫిలప్ చేసి ఇలా రెండింటిని పెట్టిన తర్వాత ఒక పొడవాటి స్టిక్ని తీసుకోవాలి. ఈ స్టిక్కి ఇలా ఎరుపు కలర్ దారాన్ని కానీ వేరే కలర్ దారాన్ని కానీ గట్టిగా కట్టి ఈ రాగి చెంబు చివర అంచున కూడా గట్టిగా ముడివేయండి. ఇలా ముడివేసిన తర్వాత మనము బ్లౌజ్ పీస్ని ఇలా చిన్న చిన్న మడతలుగా మలుచుకున్నాం కదండి, దానిని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా రాగి చెంబు వెనుక నుంచి ఇలా ముందడికి వచ్చే విధంగా వేసుకోవాలి. బ్లౌజ్ పీస్కి పెట్టిన పిన్నిస్ని కానీ క్లిప్ని కానీ తీసేసి ఈ మడతలను ఇలా విడివిడిగా చేయాలి. ఈ బ్లౌజ్ పీస్కి చుట్టూ కూడా మనము ఈ విధంగా లేస్తో మనము రౌండ్గా చుట్టేసుకోవాలి. మీరు ఇక్కడ లేస్కి బదులుగా కూడా చిన్న చిన్న నెక్లెస్లు కూడా ఉంటాయి కదండి, వాటిని కూడా ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. గట్టిగా ముడివేసిన తర్వాత ఈ చింగులన్నింటినీ కూడా విడివిడిగా కాకుండా ఇలా దగ్గరగా ఉండేటట్లు సరిచేయాలి. మన ఇంట్లో ఉండే గొలుసుతో కానీ లేదా బంగారు నెక్లెస్తో కానీ ఈ రాగి చెంబు చుట్టూ వచ్చే విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు అమ్మవారిని తీసుకొని ఈ రాగి చెంబులో పెట్టేసుకోవాలి. అమ్మవారిలో చిన్నవి పెద్దవి సైజు ఉంటాయండి, దాన్ని బట్టి మనం దీంట్లో సెట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ అమ్మవారికి ముక్కు పొడుక కూడా తొడిగిస్తున్నాను. అమ్మవారికి ఎంతో ఇష్టమైన మల్లెపూల దండను కూడా ఈ విధంగా వేయాలి. శ్రావణ మాసంలో కానీ దసరా ఉత్సవాలలో అమ్మవారిని పెట్టుకొని కూడా పూజిస్తారండి. అలాంటి టైంలో మనము ఇలా చాలా తక్కువ టైంలో అమ్మవారిని చాలా అందంగా అలంకరించుకోవచ్చు. అమ్మవారి అలంకరణ తర్వాత మనము చాలా తక్కువ టైంలో బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ని కూడా చేసుకోవచ్చండి. నేను ఈ డెకరేషన్ని 5 మినిట్స్లో చేశాను. ఇలాంటి వీడియో కూడా నా ఛానల్లో ఉంది. ఒకవేళ కావాలనుకున్న వారు నా ఛానల్కి వెళ్ళి ఈ వీడియోని చూడొచ్చు. నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసిన వారైతే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.